ఈరోజు చాలా ఆనందం సంతోషం ప్రభాస్ గారు మరి రెబల్ స్టార్ మరి ఆంధ్ర ప్రజల యొక్క మనసుల్ని దోసినటువంటి హీరో మేటి తరం హీరో ఇప్పుడు యంగ్ హీరో ప్రభాస్ గారు ఒక బాహుబలి సినిమా ద్వారా రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ప్రభాస్ గారు అలాంటి మంచి వ్యక్తి ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిసినటువంటి హీరో ప్రభాస్ గారి యొక్క పుట్టినరోజు ఈరోజు మా తమ్ముడు జోగి ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు జోగి ఈ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషం ప్రభాస్ గారికి మొన్నే దసరా అయింది అమ్మవారి ఆశీస్సులతో అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రభాస్ గారు మంచి మంచి సినిమాలు తీసి బాహుబలి కంటే ఇంకా మంచి సినిమాలు తీసి మంచి సందేశాత్మకంగా యువతకి ముఖ్యంగా సందేశం ఇచ్చేటువంటి పిక్చర్లు సినిమాలు తీసి మరి మంచి హీరోగా ఇంకా భవిష్యత్తులో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు జోగి మా తమ్ముడు ఆధ్వర్యంలో అన్ని ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా అన్ని ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు ఉదాహరణకి నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సర్వేశ్వరరావు గారు అలాగే కృష్ణ ఫ్యాన్స్ సుధా అలాగే సూర్య ఫ్యాన్స్ రత్న ఇలాగ అన్ని ఫ్యాన్స్లు ప్రెసిడెంట్లను పిలిచి వాళ్ళకి చిరు సత్కారం చేసి మనమందరం ఒకటే మనమందరం కూడా ప్రెసిడెంట్లు అందరం కూడా ఒకటే అనేటటువంటి ఒక సందేశాన్ని మనకేం తారతమ్యం లేదు హీరోలు హీరో యొక్క ఈ ప్రెసిడెంట్లు సెక్రటరీలు మనందరం కూడా ఒక కుటుంబం అనేదాన్ని నిదర్శనంగా ఈరోజు అందరికీ సన్మానం చేయడం అనేది గొప్ప విషయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన మా సీనుబావు గారికి అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్కి సెక్రటరీకి ఇక్కడికి విచ్చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా మరొకసారిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కేక్ కట్తో పాటు పేదలకు పళ్ళు పంపిణీ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందిస్తూ ప్రభాస్ గారు మంచి ఆయుష్ ఆరోగ్యాలతో 100 కాలాల పాటు చల్లంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 38వ జన్మదినోత్సవం అడుగు పెడుతున్న మా యంగ్రవ స్టార్ ప్రభాస్ జన్మదినోత్సవ వేడుకలు మేము గాంధీనగర్లో ఇలా ప్రెస్ క్లబ్ నందు చేయాలని కోరుకుంటూ ఇలా ఆల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అందరినీ తీసుకొచ్చి ఏంటి సన్మానం చేయాలని కోరుకుంటున్న సందర్భం చేశాము. నా పేరు జోసెట్ సురేష్. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.